హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం B2O గ్లూకోమీటర్ కిట్ ఉపయోగించుకొని మన షుగర్ లెవెల్స్ని బ్లడ్లో ఎలా తెలుసుకోవాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దీని అన్బాక్సింగ్ వీడియో మనం ముందు వీడియోలో చేసాం ఫ్రెండ్స్. ఓకే, అందులో మనకి ఏవే లెవెల్స్ వస్తాయంటే, ఒక ఈ మొబైల్ కంటర్ గ్లూకోమీటర్ది, మనకి కావాల్సినవి ఇవన్నీ మనకి దాంతో పాటు వచ్చాయి. ఇది బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్. ఈ టెస్ట్ స్ట్రిప్ దీనికి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం బ్లడ్ అనేది దీనికి ఇన్సర్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది కన్నా ట్రిగ్గర్ వస్తే ఇంకొస్తుంది. ఈ ట్రిగ్గర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కావాల్సిన విధంగా. సైజు ఎంతవరకు కావాలో నేను మనకి మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక యాప్ కావాల్సి ఉంటుంది. ఆ యాప్ పేరు B2O. తర్వాత మనం దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కనెక్ట్ చేసిన తర్వాత చూడండి, కనెక్ట్ చేస్తున్నాము. కనెక్ట్ చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, ఇన్సర్ట్ స్ట్రిప్ అని చెప్పి మనకి చూపిస్తుంది స్క్రీన్ మీద. ఇప్పుడు మనం ఈ స్ట్రిప్ని దానికి ఇన్సర్ట్ చేయాలి. చూడండి ఇక్కడ ఇన్సర్ట్ స్ట్రిప్ అని ఇటువైపు మనకి లోపల పెట్టాల్సి ఉంటుంది. యువర్ స్ట్రిప్ నవ్ అని చెప్పి వచ్చింది. చూడండి ఏ విధంగా పెట్టాలి, పైన కూడా చూపిస్తుంది మనకి యానిమేషన్. నేను దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఇన్సర్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మెసేజ్ మారింది కదా, ఇన్సర్ట్ బ్లడ్ అని చెప్పి చూపిస్తుంది. ఓపెన్ చేసుకుని మనం నీళ్ళు అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఇది పట్టుకొని పైన రొటేట్ చేస్తే ఇది మనకి పైన క్యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన నీళ్ళు మాత్రమే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం క్యాప్ని లాక్ చేసుకుని చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవాలి 3.5 వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ కలర్లో కనిపించాలి, కనిపించకపోతే ట్యాగ్ అనేది ఒకసారి లాగాలి. ఇది చూడండి, ఇది నొక్కితే ఇది మనకు ముందుకు వెళ్ళిపోయింది. మళ్ళీ లాగాను, ఇప్పుడు రెడ్లో ఉంది చూసాం కదా, ఇప్పుడు మనకి లోడెడ్లో ఉంది. ఇప్పుడు మన ఫింగర్ పెట్టుకొని జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి సరిపోతుంది ఫ్రెండ్స్, మనకి కోల్ అనేది అవుట్ అవుతుంది. చూసారు కదా మనకి బ్లడ్ అనేది రావడం జరిగింది. కొంచెం బ్లడ్ సరిపోతుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఇన్సర్ట్ బ్లడ్ ఇన్ స్ట్రిప్ అని చూపిస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ ఎండ్లోని ఆ వైట్గా ఉంది కదా, అక్కడ మనం జస్ట్ టచ్ చేసి పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. అదే మనకి బ్లడ్ని లాక్కుంటుంది. ఓకే, దానికి కావాల్సిన బ్లడ్ లాక్కున్న తర్వాత మనం తీసి సరిపోతుంది. ఇక్కడ 10 సెకండ్స్ వెయిట్ చేయమంటుంది చూడండి. ఇప్పుడు 10 సెకండ్స్లో మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు 90 ఉంది, 90 mg ఫర్ DL అని చెప్పి చూపిస్తుంది. ఇది మనకి లో అని చూపిస్తుంది. ఇది పోస్ట్ బ్రేక్ఫాస్ట్, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇది ఒకసారి మారుస్తాను. స్టూడెంట్స్, ఇప్పుడు స్ట్రిప్ని తీసేయాలి మనకి. స్ట్రిప్ని తీసి చూడండి, ఇక్కడ నేను ఫాస్టింగ్లో ఉన్నాను ఇంకా. సో ఫాస్టింగ్ పెట్టాను, ఫాస్టింగ్లో ఇది గుడ్ అని చెప్పి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఇది లో అని చెప్పి చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి B2O లైట్ షుగర్ లెవెల్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా తీసి జాగ్రత్తగా పెట్టాలి. ఇది ఒకరికి వాడిన నీళ్ళని ఒకరు వాడతాను ఫ్రెండ్స్. ఇది ఎవరి నీళ్ళు వాడితే వాడండి. దీంతో మనకి 20 స్ట్రిప్స్ 20 ఈ నీడిల్స్ కూడా వచ్చాయి. టోటల్ మనకి ఇది 999 రూపీస్కి అవైలబుల్లో ఉంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా. అండ్ B2O మెడిసిన్